పశ్చిమ గోదావరి జిల్లా కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రిన్సిపల్ లేని కాలేజీ జంగారెడ్డిగూడెం. ఈ ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రసాద్ బాబు నియమించడం జరిగింది. ప్రిన్సిపల్ ఉద్దేశం విద్యార్థులు విజయమే మా కాలేజీ విజయం అంటున్న ప్రిన్సిపల్. ఈ ప్రభుత్వం రూసా నిమిత్తం విద్యార్థులకు 50 కంప్యూటర్లు, అవగాహన క్లాసులు నిమిత్తం డిజిటల్ క్లాసులు 4 రూమ్లు ఏర్పాటు చేసుకోవడానికి సదుపాయాలు ఇవ్వడం జరిగింది. 4 డిజిటల్ క్లాస్ రూమ్లు, 50 కంప్యూటర్లతో 2 ల్యాబ్లను ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ నిన్న జరిగిన డిస్ట్రిక్ట్ క్విజ్ కాంపిటీషన్ లో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ లో మొదటి బహుమతి వచ్చిందని, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిని తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ మరియు అందరి సహకారం ఉండవలెనని ప్రిన్సిపల్ మరియు తెలియజేశారు. ప్రపోజ్ చేస్తున్నాము, ఒక 10 నుంచి 15 రోజుల్లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి విద్యార్థులు ఇంకా కొత్త పోకడలతో చదువుకోవడానికి వీలుగా సౌకర్యం కలగజేస్తున్నాం. అదేవిధంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అవగాహన సదస్సు నిన్నటి శనివారం నాడు జరపడం జరిగింది. ఇదే విధంగా మన కాలేజీలో అందరి సహకారంతో ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువగా జరపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్లో మన విద్యార్థులు పాల్గొనడం అనేటటువంటి జరిగింది. మా జంగారెడ్డిగూడెం స్థాయిలోను, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలోను 1st ప్లేస్లో వచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న ఏలూరు డిస్ట్రిక్ట్ వైజ్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు మన పిల్లలు. సో వాళ్ళందరికీ కూడా అభినందనీయము. అదేవిధంగా మన స్టాఫ్ సహకారంతో పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగ్ ఇవ్వడానికి కూడా మన కాలేజీ నుంచి ప్రయత్నం జరుగుతున్నది. 1st ఇయర్ అడ్మిషన్స్లో 1st ఫేజ్లో ఇప్పటిదాకా 180 అడ్మిషన్లు చేసినందుకు సంతోషిస్తున్నాం. ఇంకా కూడా పిల్లలు 2nd ఫేజ్ అలాగే స్పాట్ అడ్మిషన్స్లో చాలామంది వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో మా దగ్గర నుంచి